ఒకవేళ ఈ సంఘటనకు సంబంధించి నేర ఆరోపణలు రుజువైతే ఒకవేళ కొల్లి రవీంద్ర గారిది ప్రత్యక్ష పాత్ర ఇందులో ఉంది అని కనుక పోలీసులు నిర్ధారిస్తే తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయానికి పాల్పడింది అనే ముద్ర వేసుకున్నట్టేనా ఖచ్చితంగా అండి మరి ఖచ్చితంగా ఈరోజు మరి నేరం రుజువైతే తెలుగుదేశం హత్య రాజకీయాలు అనేది నిరూపించుకున్నట్టే ఈరోజు అత్యార రాజకీయాలకు వాళ్ళు తెరలేపినట్టు ఈ కొత్తగా తెరలేపటమే లేదండి ఈరోజు అత్యార రాజకీయాలకి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి మీరు రాజకీయాలు చేస్తున్నందుకు నిరూపించుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రాజకీయాలు చేశారు ఇప్పుడు గతంలో ఇంకా ఇది ఎవరు చేశారు ఏం చేశారు అనేటువంటి అనుమానాస్పదంగా ఉండి బయటకు రాని కూడా ఇవన్నీ ఇది తెలుగుదేశం పార్టీ చేసి ఉండిద్ది ఎందుకంటే గతంలో ఇది చేసింది ఇప్పుడు ఇప్పుడు ఎంతో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఎదురు ప్రతిపక్షంలో ఉండే చేసినప్పుడు గతంలో ఎందుకు చేసి ఉండకూడదు అనేది కూడా ఖచ్చితంగా హత్యా రాజకీయాలకి తెర ఎప్పుడో లేపారు నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి వీళ్ళు గతం ఐదేళ్ళు పరిపాలించింది హత్యా రాజకీయాలతోనే హత్యా రాజకీయాల ద్వారానే ఇచ్చేశారు ఈరోజు అవన్నీ ప్రతిపక్షంలో ఉండటం వల్ల బయటపడుతున్నాయి వీళ్ళ అవినీతులు కానీ హత్యలు కానీ అక్రమాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి ఏదైనా కానీ చట్టం అనేది వదలదు దోష అనేవాడు ఎప్పటికైనా శిక్షింపబడతాడు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నవాళ్ళు ఎవరైనా శిక్షంపడతారు లేదా అచ్చెన్నాయుడు వెనకాల ఎవరికి వాటాలు వెళ్తే వాళ్ళైనా శిక్షింపబడతారు లేదా ఫైబర్ గ్రిడ్లో ఇంకా మీ నాయకులు కూడా వెళ్తారు ముందస్తుగా జనాల్ని హెచ్చరించడానికి ఇదిగో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు రేపు రోజున ఇదిగో ఈరోజు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు రేపు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు మా నాన్న అరెస్ట్ చేయొచ్చు అని లోకేష్ చెప్తున్నాడంటే ఎందుకు ఆ మేము ముందే చెప్పాను చూసారా ముందు చెప్పినట్టే జరిగింది చెప్పినట్టే జరిగేది అని మీరు ఖచ్చితంగా అండి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆ అధిష్టానం చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళు కొడుకు దాకా ప్రతి ఒక్కరూ తప్పు చేశారు కాబట్టి ఇక రేపు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు ఎందుకంటున్నారంటే జనాల్లో ఒక రకమైన సింపతి సానుభూతిని ముందస్తుగా మేము చెప్పాము ఇక ఆ రోజు పాపం లోకేష్ చెప్పినట్టే జరిగిందే అయ్యో చంద్రబాబు నాయుడు చెప్పినట్టే జరిగిందే అని అనుకునేటువంటి పరిస్థితి రావాలని వీళ్ళు ముందుగానే క్రియేట్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీరు తప్పు సానుభూతి రాజకీయం ప్రదర్శిస్తున్నారు ఖచ్చితంగా మీరు తప్పు చేశారు కాబట్టి రెండు నెలలు పైగా మీరు కరోనా విలయ తాండవం చేసి ప్రజలు అల్లా అయిపోతున్నా కానీ రాష్ట్రంలోకి మీరు అడుగుపెట్టను కాక ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులు జరిగితే మీరు రాష్ట్రంలోకి అడుగుపెట్టను కాక ఏ రోజైతే అచ్చెన్నాయుడు గారిని చేశారో మరి అప్పుడు ఎక్కడి నుంచి ఇమ్మీడియట్గా మీకు పర్మిషన్లు వచ్చేసి అన్నీ వచ్చేసి మీరు రాష్ట్రంలోకి వచ్చేసారు అచ్చెన్నాయుడు గారి మీద ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు అచ్చెన్నాయుడు గారు ఇంటికెళ్ళిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇంటికెళ్ళిపోయారు రేపు కుల రవీంద్ర గారి ఇంటికెళ్ళారు వస్తారు ఇవన్నీ చేస్తాకి ఇన్ని చేస్తున్నారు ఇటు అమరావతి దాంట్లో అంట నిరాహార దీక్షలు చేయాలంట ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నాడు ఆయన ఇవన్నీ ఏంటంటే కరోనాతో ప్రజలు అల్లాడినప్పుడు రానోళ్ళు మీరు దాక్కున్న వాళ్ళు ముందస్తుగా ఇప్పుడు వచ్చేసారు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రం వదిలి పారిపోయేటువంటి పరిస్థితి మీ ఇద్దరు త్వరలోనే ఉంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి